హలో గాయ్స్, వెల్కమ్ టు సోజి స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మీ అండ్ హెల్దీ ఆకుకూరతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంది ఆకుకూర అనుకుంటున్నారు? గంగవాయల కూర అండి. గంగవాయల కూరని ఇలా టమాటాలో వేసి వండుకుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గంగవాయల కూరలో టమాటా వేయడం వల్ల పుల్ల పుల్లగా తింటుంటే ఎమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసం ఫ్రెష్ గంగవాయల కూరను తీసుకొని ఇలా ఆకులని రిలుకోవాలండి. ఎప్పుడైనా గంగవాయల కూర వండుకోవాలంటే ఆకులతోనే వండుకోవాలండి. కాడలు వండుకుంటే అస్సలు బాగోదు. అందుకోసం ఇలా ఆకులని, ఫ్రెష్గా ఉన్న ఆకులు మాత్రం రిల్లుకొని బాగా వాటర్లో వాష్ చేసుకోండి. ఒక 4-5 టైమ్స్ అయినా మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక జల్లుబుటలో వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇంతలోపు మనం మంచిగా ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాళం దినుసులన్నీ కూడా వేసుకోండి. ఆ తాళం దినుసులన్నీ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని, ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు అనేది కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. అందుకోసం పసుపు కూడా వేసుకొని, పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఇలా టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు అనేవి పండుగ ఉన్న టమాటాలు వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మెండు తొందరగా ఉడికిపోతుంది. అదే మనం కొంచెం కచ్చగా ఉన్న టమాటాలు వేసుకున్నాం అనుకోండి, అవి ఉడకవు. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు మొత్తం టమాటాలు తిన్నట్టే అనిపిస్తుంది. ఆ పిల్లలైనా తినలేరు, పెద్దవాళ్ళైనా తినలేరు అండి. అందుకోసం ఇలా పండుగ ఉన్న టమాటాలు వేసుకుని ఇలా మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేస్తూ మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతాయి అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కర్రీ. ఇలా మనం బాగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో గంగవాయల కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే టమాటాలు ఎప్పుడైనా సరే ఇలా పండుగ ఉన్న టమాటాలని వేసుకుని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతాయి. అందుకోసమే కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఉడికించుకోండి. అదే పెద్ద సైజు కట్ చేసుకున్నాం అనుకుంటే టమాటాలు, అది ఉడకడానికి టైం పడుతుంది అండ్ ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా టమాటాలు లాగానే ఉంటాయి ఉడకకుండా. అందుకోసమే టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో బాగా స్పూన్తో స్మాష్ చేయాలండి. అలా స్మాష్ చేయడం వల్ల టమాటాలు అన్ని కూడా మెత్తగా అయిపోతాయి. టమాటా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గంగవాయల కూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. గంగవాయల కూర వేసిన తర్వాత బాగా కలుపుకోవడం వల్ల తొందరగా ఈ ఆయిల్ మగ్గిపోతుంది. చూస్తున్నారుగా, మనం ఆకులు మాత్రమే తీసుకున్నాం, కాడలు తీసుకోలేదు. కాడలు తీసుకుంటే అస్సలు బాగోదు ఈ గంగవాయల కూర అనేది. అందుకోసమే ఎప్పుడైనా సరే అండి గంగవాయల కూర ఆకులు మాత్రమే, ఫ్రెష్గా ఉన్న ఆకులను తీసుకొని మంచి నీట్గా వాష్ చేసుకోండి. గంగవాయల కూరను బాగా వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో ఇసుక లాంటిది ఏమి ఉండదండి. మనం వాష్ చేసుకోకుండా 1-2 టైమ్స్ వాష్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, సన్నగా ఇసుక లాంటిది ఉండి మనం అన్నంలో కలుపుకున్నా కానీ, చపాతీలో పెట్టుకున్నా కానీ మొత్తం ఇసుక తిన్నట్టే అనిపిస్తుంది. అందుకోసమే ఎప్పుడైనా ఆకులు సరే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే వండుకోవాలండి. గంగవాయల కూర అనేది హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. కంపల్సరీ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ ఆకులైనా సరే అండి హెల్త్కి చాలా మంచిది, మనం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం ఇలా ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకు ఇంట్లో కాసిన ఆకుకూరలు అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది. మీకు ప్లేస్ లేకపోయినా కొంచెం చిన్న చిన్న కుండీలో అయినా పెట్టుకోవచ్చండి, మంచిగా మన ఇంట్లో మాటకే వెళ్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆర్గానిక్గా ఎట్లయినా మన ఇంట్లో ఏ మందులు వేయకుండా మనం ఇంట్లో ఫ్రెష్గా పండించుకున్న ఆకుకూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకోసం మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం కంపల్సరీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. గంగవాయల కూర అనేది మనం ఇలా టమాటాలో వేసుకున్నా కానీ, పప్పులో వేసుకున్నా కానీ ఎంత బాగుంటుందో చాలా చాలా బాగా ఉంటుందండి. పిల్లలకైతే కంపల్సరీగా చేసి పెట్టండి. వాళ్ళకి అన్నంలో పెట్టి పెట్టినా కానీ, లేకపోతే చపాతీలోకి పెట్టినా కానీ, జొన్న రొట్టెలో పెట్టినా కానీ ఎంత బాగా తింటారో. పెద్దవాళ్ళైనా మంచిగా తినొచ్చండి ఇలా వండుకొని, మన హెల్త్కి ఎంత మంచిదో. మన ఇంట్లో ఫ్రెష్గా టమాటాలు, గంగవాయల కూర ఉంటే మంచిగా ఇలా గంగవాయల కూర టమాటా కర్రీ చేసుకొని తినండి. మీరు ఎప్పుడు వండుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో వండుకుంటారు, అంత బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి, 5 మినిట్స్లో మంచి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టమాటా అయినా సరే, గంగవాయల కూర అయినా సరే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది. అందుకోసం మీరు కూడా కంపల్సరీ వండుకోవడానికి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా గంగవాయల కూర అనేది ఉడికిపోయిన తర్వాత దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆకుకూరలో ఎప్పుడైనా సాల్ట్ అనేది, కారం అనేది కొంచెం తక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం నాన్ వెజ్ ఏదైనా కర్రీ వండుకుంటే కారం ఎక్కువగా వేసుకోవాలి, కానీ ఆకుకూరలో మాత్రం కంపల్సరీ కొంచెం తక్కువనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఉప్పు అనేది ఎక్కువనే ఉంటుంది, మనం ఎక్కువ శాతం ఉప్పు వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది అస్సలు బాగోదు. అందుకోసమే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఆకుకూరలో, కారమైన ఉప్పు అయినా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా మనం ఉప్పు కారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆకుకూరలోని. ఆ వాటర్లో కొద్దిసేపు ఉడికనేస్తే మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడొచ్చు, మనం ఇందాక కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే వాటర్ అనేది కొంచెం మామూలుగా బయటకు వచ్చేసింది. అలా వచ్చిన వాటర్లో మనం కొంచెం 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చామనుకోండి, ఈ టమాటాలు గంగవాయల కూర మొత్తం కూడా ఆ కారం ఉప్పు అంతా మంచిగా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉడికిపోతుంది. చూడొచ్చు మంచిగా ఎంత బాగా ఉడికిపోయిందో మన గంగవాయల కూర అనేది కూడా, టమాటాలు అనేది కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే ఎంతో ఎమ్మి గంగవాయల కూర అనేది రెడీ అయిపోయినట్టునండి. ఎంత బాగా ఉడికిపోయిందో చూడొచ్చు. టమాటాలు కూడా మంచిగా గ్రేవీ లాగా ఎంత బాగుందో, అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలో పెట్టుకొని తినడానికైనా ఎంత బాగుంది కదా. చూస్తే ఎప్పుడే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఇది కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.